గొంతులు తడిపిన సంద్రమా జయ హో హరీశన్న జయ జయ హో హరీశన్న జయ హో హరీశన్న జయ జయ హో హరీశన్న చేపల పంపిణీ రొయ్యల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు రోజా రాధాకృష్ణ గారు, మాణిక్ రెడ్డి గారు, రాజనాథ్ గారు, రవీందర్ రెడ్డి గారు, ముజ్బుల్ ఖాన్, మా సెక్రటరీ అందరికీ తెలిసింది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు హరీష్ రావు గారి నాయకత్వంలో, మరి ఇక్కడ రంగనాథ సాగర్ కానీ కోమటి చెరువులో ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర కార్యక్రమం కింద స్వీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. దీని మీద ఆధారపడ్డటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు మరి అరిసన్న ఇంతకుముందే అడిగింది అక్కడ ఈ చేపలు రొయ్యలు ఇక్కడ ప్రమాణంగా ఉన్నాయి అనే, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే క్వాలిటీ ఉంటుందన్న. దీనికి మరి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి చెరువు దగ్గర, చేపలేస దగ్గర మరి వీడియో కెమెరా కానీ దాంతోపాటు ఫోటోగ్రఫీ కానీ మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, పునరుద్ధరణ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పునరుద్ధరణను ప్రోత్సహించాలన్నటువంటి సంకల్పంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులని వారికి ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ ఫ్రీగా అంటే ఉచితంగా చేప పిల్లలిచ్చే సీడ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 2014 నుంచి ప్రారంభం చేసుకొని ఈరోజు భారతదేశంలో ఊహించనంత చేపల సంపద మరి మన రాష్ట్రంలో రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. అయితే దీంట్లో ప్రధానంగా అన్ని చెరువులలో అంటే ఈ యొక్క సిద్దిపేట జిల్లాలోనే దగ్గర 4,19,00,000 చేప పిల్లలు, రొయ్య పిల్లలు కూడా మరి ఈరోజు చెరువులలో వేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం. 365 రోజుల నీళ్లు ఉంటున్నాయి ఎక్కడ చూసినా కానీ, మరి దానికి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీశన్న మరి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మరి 3 సంవత్సరాల కాలంలో అద్భుతాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. మీ సొసైటీలను కూడా బలోపేతం చేసుకోవాలి, సొసైటీలలో ఈ జాతిగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా మెంబర్షిప్ చేసుకునేటువంటి కార్యక్రమానికి కూడా